రైట్ సార్. సో ఈరోజు ఫోటోషాప్లో అన్నింటికంటే అతి ముఖ్యమైన టూల్ గురించి నేర్చుకుందాం. సో ఫోటోషాప్లో అన్నిటికన్నా ముఖ్యమైన టూల్ అంటే అది ఖచ్చితంగా పెన్ టూలే. వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్, చాలా ఎక్కువ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ప్రాక్టీస్ కోసం నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పిక్చర్ని ఒకదాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, పర్సనల్ చూచు. ఓకే, ఇక్కడ మన పిక్చర్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. సో ఇంతకీ ఈ పెన్ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదండి. అంటే ఈ మంచం కానీ ఈ గోడలు కానీ ఇవేం అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే జస్ట్ ఈ పిక్చర్ మాత్రమే, ఈ ఫోటో. ఈ ఫోటో మాత్రమే మనకు కావాలి, మిగతాది ఏం అవసరం లేదు మనకి. సో అంటే మనం దీన్ని కట్ చేయాలి ఆ పిక్చర్లో నుంచి. అన్నప్పుడు మనం ఖచ్చితంగా యూజ్ చేసింది పెన్ టూలే, అంటే పెర్ఫెక్ట్గా కట్ చేయాలనుకుంటే. లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది సెలెక్ట్ టూల్, దీన్ని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోద్ది. దీన్ని మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు, కానీ మొక్క చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి, ఎగ్జాక్ట్గా కట్ అయిందా, ఫోటో మాత్రం వచ్చిందా, రాలేదు, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కట్ అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ఎగ్జాక్ట్గా మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర పెన్ టూల్ ఉండాలి, ఓకేనా. సో పెన్ టూల్ యూజ్ చేసే ముందు ఫస్ట్ పిక్చర్ని బాగా జూమ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు పెన్ టూల్ క్యాప్స్ లాక్ ఆన్లో ఉండేటప్పుడు మీకు పెన్ టూల్ ఇలా కనిపిస్తుంది. కాబట్టి క్యాప్స్ లాక్ ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. క్యాప్స్ లాక్ ఆఫ్, కీబోర్డ్లో క్యాప్స్ లాక్ కనుక ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పెన్ టూల్లా కనిపిస్తుందా, ఇంకా కాస్త జూమ్ చేసుకోండి. సో మీరు ఎంత జూమ్ చేసుకుంటే క్వాలిటీ అంత బాగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే మనం పెర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ జస్ట్ ఇలా. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ లైన్ కాదు, జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి విడిచిపెడుతున్నాను. ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసి విడిచిపెట్టేటప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ రిపీట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా, ఎక్కడైనా స్ట్రైట్ లైన్ గీయలేదు. స్ట్రైట్ లైన్ గీస్తే ఏమవుతుంది, ఈ ఇక్కడ ఈ పార్ట్ అంతా ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి నేను ఏం చేస్తాను, జస్ట్ ఇలా కర్వలా తీసుకుంటున్నాను. కర్వ్ ఇలా తీసుకునేటప్పుడు ఏం చేయాలి, ఇలా విడిచిపెట్టిన తర్వాత ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ చిన్న కర్వ్లా తీసుకోవడం, ఆల్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేయడం, చిన్న కర్వ్ ఆల్ట్ పట్టుకుని క్లిక్, చిన్న కర్వ్ ఆల్ట్ పట్టుకుని క్లిక్. కర్వ్ ఎప్పుడు వచ్చినా సరే సేమ్ రూల్, రూల్స్ మార్కూడదు.
ఈ టూలు చేస్తున్నప్పుడు చూసే అంత ఈజీ కాదు. మీకు అలవాటు పడ్డానికి ఎలా లేదన్నా 10-15 రోజులు పడుతుంది ఈ టూల్ బాగా అలవాటు పడ్డానికి. నలగాలి, బాగా చెయ్యి. బాగా చెయ్యి నలగాలంటే తీసుకెళ్ళి మిక్సీలో పెట్టడం, గ్రైండర్లో పెట్టడం కాదు, బాగా ప్రాక్టీస్, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. అయితే జూమ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఏం క్రాప్ చేస్తున్నాం, ఏం కట్ చేస్తున్నాం అన్నది. ఒకసారి అక్కడ జూమ్ అవుట్ చేస్తే మీకు తెలిసేది ఏంటంటే నేను షర్ట్తో పాటు ప్యాంట్ కూడా కట్ చేస్తున్నాను అక్కడ, చూసారా? కాబట్టి వీ షుడ్ బి వెరీ కాన్షియస్, అంటే చాలా కాన్షియస్గా ఉండి మనం కట్ చేస్తుంటారు అన్నమాట. కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నార్మల్గా వచ్చింది. చెప్పాను కదా కంట్రోల్ ఆల్ట్ జెడ్. మళ్ళీ సేమ్ మిస్టేక్. ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్ ఉంది, ఆ కాల్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. సో ఈ పిక్చర్ నేను పైకి కిందకి మూవ్ చేయడానికి పెన్ టూల్ ఉన్నప్పుడే స్పేస్ బార్ పట్టుకుంటున్నాను. స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ సింబల్ వస్తుంది, ఆ హ్యాండ్ సింబల్కి ఉపయోగించి నేను మారుస్తున్నాను, పైకి కిందకి వెళ్తున్నాను అన్నమాట. జూమ్ తగ్గిస్తున్నాను, కంట్రోల్ మైనస్. సో ఇప్పుడు మనకున్న పిక్చర్ అంతా కూడా సెలెక్ట్ అయింది.
సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వేరే లొకేషన్లో పెట్టడం కానీ లేకపోతే చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయడం కానీ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటున్నాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ. ఇప్పుడు ఈ మూడులో ఉపయోగించాను, మూడు ఉపయోగించి ఆ పిక్చర్ని ఇక్కడ లాగాలంటే ఫస్ట్ అది కనిపించాలి కదా, కనిపించాలంటే ఎఫ్ ప్రెస్ చేయాలి, ఇంకొకసారి ఇంకొకసారి ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకోండి, దీన్ని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేయాలి. ముఖ్యమైన విషయం అబ్జర్వ్ చేయండి, ఈ పిక్చర్ సైజ్ కంటే ఈ పిక్చర్ అంటే మనం తీసుకున్న క్యాన్వాస్ చిన్నదవ్వచ్చు లేదంటే పెద్దదవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేసి లాగుతున్నాను, అంటే మనం తీసుకున్న క్యాన్వాస్ చాలా పెద్దదన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఆ లేయర్ వన్ అని ఉంటుంది ఇక్కడ, దీన్ని లేయర్ వన్ అని చూపిస్తుంది చూసారా, ఆ లేయర్ వన్ ఈ లేయర్ వన్ దీన్ని పెద్ద చేసుకుంటే కంట్రోల్ టీ, సేమ్ టెక్స్ట్ లాగే కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని జస్ట్ పెద్ద చేస్తాను, కంట్రోల్ ఎంటర్ ఇది. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటి ఈ పెన్ టూల్ ఉపయోగించి ఓ పిక్చర్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇది మస్తుగా ప్రాక్టీస్ చేయాలి మీరు, చాలా ఎక్కువ ఓ రెండు మూడు ఫొటోస్ ఇలాగా చేస్తే ఒక రోజుకి మీకు కాస్త బాగా ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి.